వయ్యారి భామ అనే అందమైన పేరు కలిగిన ఒక మొక్క అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క దీనినే ఆంగ్లంలో పార్థనీయం అని పిలుస్తూ ఉంటారు దీనికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి కాంగ్రెస్ గడ్డి క్యారెట్ గడ్డి నక్షత్ర గడ్డి ముక్కు పుల్లాకు గడ్డి చటక్ చాందిని అంటూ వ్యవహరిస్తుంటారు అత్యంత సులభంగా వ్యాపించే ఈ మొక్క వర్షాలకు ఏపుగా పెరిగి పంట పొలాలను నిర్వీర్యం చేస్తుంది దీంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది అంతేకాక ఎలర్జీలు కలిగించే ప్రజల పశువుల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావాలు చూపిస్తుంది పంటల్లో తెగుళ్లకు కారణమవుతుంది అత్యంత వేగంగా వ్యాపించే పార్థినియం మొక్కను పూతకు రాకముందే నియంత్రించాలి పార్థినియం కలుపు మొక్కలను ఎలా నివారించుకోవాలో ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమ్మనాయుడి నుంచి తెలుసుకుందాం వ్యవసాయంలో ఉన్న కలుపు మొక్కలు వాటి నివారణ చర్యలతో భాగంగా ఏంటంటే నివారించడానికి కొంచెం కష్టమయ్యేటువంటి కలుపు మొక్క ఒకటి ఉంది అదే పార్థీనియం అంటాం ఎందుకంటే ఈ పార్థీనియం ఒకసారి గనుక దాని విత్తనోత్పత్తి జరిగిపోయి భూమిలో పడిందంటే దాన్ని నిర్మూలించడం చాలా కష్టమవుతుంది మీరు పార్తీని మొక్కలు ఎక్కువగా మరి చూస్తే ఎక్కువగా రోడ్లు పక్కన కానీ లే రైల్వే ట్రాక్ల దగ్గర అలాగే ఈ టౌన్స్లో కనుక చూస్తే మున్సిపాలిటీస్లోని గ్రామాల్లో కూడా గృహ సముదాయాలకు దగ్గరలోనే ఈ పార్తీని మొక్కలు మనకు ఎక్కువగా మరి కనిపిస్తుంటాయి ఈ పార్థిన్యం వల్ల ఏంటంటే ఇది మనుషుల్లో ఈ పార్థిన్యం తల ఆకులు కానీ పుప్పుడు కానీ మనుషులు తలక చర్మానికి తగిలినప్పుడు డెర్మటైటిస్ అంటే చర్మానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా రావడం దద్దుర్లు రావడం జరుగుతుంటుంది అదేవిధంగా మొక్కల తలక ఆకులు కానీ పుష్పాలు కానీ కంటికి తగిలినప్పుడు కళ్ళు ఎరుపుబడి దద్దుర్లు రావడం అలాగే నీరు కారేటట్టు ఉండటం ఇలాంటి ఆరోగ్యకరమైన సమస్యలు వస్తుంటాయి ఈ ఊపిరితిత్తులు శ్వాసకోసం సంబంధిత వ్యాధులు కూడా అంటే బ్రాంకైటిస్ అని ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వ్యవసాయంలో దీంతో నష్టం కనుక చూస్తే అంటే ఇది వైరస్కి ఆశ్రయం ఇచ్చేటువంటి కలుపు మొక్క అదేవిధంగా పంటల్లో కనుక ఈ బొమ్మ విత్తనాలు పడి కలుపుగా ఉందంటే సుమారు ముప్పై నుంచి నలభై శాతం వరకు కూడా దిగుబడి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా పశువుల్లో కనుక చూస్తే మనకి ఈ పాడరు ఏదైతే పశుగ్రాసాలు గ్రాసాలు పొలాల్లో కనుక ఈ పార్తీన్యం మొక్కలు కనుక ఉంటే పశువులు గడ్డితో పాటు ఈ పారితీన్యం మొక్కలు కనుక ఆ పుప్పొడిని కనుక తిన్నాయంటే ఆ పాలు ఏవైతే ఆవు లేకపోతే గేదెల పాలు ఏముంటాయో బిట్టర్ మిల్క్ అంటారు కొంచెం మిల్క్ చేదుగా తయారవుతుంది అది మళ్ళీ తీసుకున్న మనుషులకు కానీ పిల్లలకు కానీ ఆరోగ్య సంస్థలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పార్తీన్యం అనేది నివారించడం అంత కష్టమవుతుంది కాబట్టి దీని మీద మనం ప్రతి సంవత్సరం కూడా పార్తీనియం వారోత్సవాల్ని ఈ ఆగస్ట్ నెలలో జరుపుకుంటాం ఈ పార్తీనియం మరి నివారించాలంటే మనకి రకరకాల పద్ధతుల ద్వారా మనం నివారించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మొదటిది ఏంటంటే ఎక్కడైనా వొయారి బామ మొక్కలు కనిపిస్తే విత్తనం తయారవడానికి ముందనే పీకి తగిలిపెట్టడం అనేది చేయాలి లేదా బీడి భూములు ఖాళీ ప్రదేశాలు ఉంటే మనకున్నటువంటి మెషినరీ ఏదైనా నాగళ్ళతో కానీ రొటావేటర్తో కానీ దున్నేయాలి పొలాలని ఈ విధంగా పూతకి రాకముందే దున్నటం వల్ల కొంతవరకు తదుపరి దాని తాలూకు పార్తీన్యం తాలూకు వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పంట పొలాల్లో ఉండేటప్పుడు ఈ వరి పొలంలో కానీ లేదంటే మొక్కజొన్నలో కానీ ఇలాంటి వాటిల్లో ఈ పార్తీన్యం కలుపు మొక్క కనుక ఉందంటే దానికి మనం ఈ టూ ఫోర్డీ సోడియం సాల్ట్ అనే మందుని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి చెప్పును కలిపి మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పంటల్లో ఇతర పంటలు కానీ ఇల్లు చుట్టుపక్కల ఉండేటప్పుడు టూ ఫోర్డీ ఎమైన్ సాల్ట్ అనేటువంటి టూ ఫోర్డీ సోడియం సాల్ట్ ఉన్నటువంటి ఈ కలుపు మందుని వాడుకోవచ్చు లేదంటే కనుక ఈ పారాక్వాట్ అనేటువంటి మందును ఐదు నుంచి ఆరు మిల్లీ లీటర్ల మందుని ఒక లీటర్ నీటికి చెప్పును కలిపి ఈ ఖాళీ స్థలాలు ఏ పంటలు లేనప్పుడు వాడుకోవచ్చు అదేవిధంగా విధంగా బీజుని అని చెప్పేసి మందు ఉంది అది కూడా రెండు నుంచి మూడు గ్రాముల మందుని ఒక లీటర్ నీటికి చెప్పును కలిపి మనం పిచికారి చేయడం వల్ల కూడా ఈ పార్తీన్యాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు లేదంటే సాంప్రదాయ పద్ధతులు అంటే ఈ రసాయనాలు వాడడం కూడా మళ్ళీ ఇబ్బందిగా ఉందనుకుంటే లీటర్ నీటికి రెండు వందల గ్రాముల ఉప్పును కలిపి ఖాళీ ప్రదేశాలని ఏలాంటి పంటలు లేని దగ్గర మాత్రమే ఉప్పు ద్రావణాన్ని కూడా వాడి మనం ఈ పార్తీన్యాన్ని సమర్థవంతంగా నివారించుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా ఎక్కువగా ఈ పార్తీన్యాన్ని ఉంటే కనుక వాటిని పీకి మనం మళ్ళీ కంపోస్ట్ కూడా కూడా తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంది పీకినటువంటి అని ముందుగా ఒక కుండీలో పెట్టి కొద్దిగా సగం కుల్లిన తర్వాత దానికి ట్రైకోడర్మా విరిడి కానీ లేదా నీరు చిలకరించి కొద్దిగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక చేరిస్తే అది త్వరగా కులుతుంది దాన్ని మనల్ని మనం కంపోస్ట్గా మార్చుకొని పొలాలకు వాడుకోవడానికి ఆస్కారం కూడా ఉంటుంది అదేవిధంగా ఏవైనా పంట పొలాల్లో ఈ పారితీనం మొక్కలు ఎక్కువగా ఉంటే వాటిని కూలీలను పెట్టి పూతకు రాకముందే పీకి వేయించడం కానీ లేదా మరి పారితీనం ఎక్కువగా ఉంటే పంట మార్పిడి చేసుకోవచ్చు మొక్కజొన్నతో కానీ వాటితో మనం పంట మార్పిడి చేయడం వల్ల కూడా అదేవిధంగా ఎక్కడైనా అవకాశం ఉండి నీటి సదుపాయం ఉండే పొలాల్లో పారితీనం ఉంటే బంతి వేయడం వల్ల కూడా ఆ బంతి వేర్ల నుంచి వచ్చినటువంటి ఎలలో ఎఫెక్ట్ అంటారు ఆ ద్రావణాల ద్వారా పార్థీనియం కూడా మొక్కలు కూడా నశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ప్రజలు ఈ పార్థీనియం మీద సరైన అవగాహన పెంచుకోవాలి అదేవిధంగా పశువులు తలకి పాల ఉత్పత్తి చేసేటువంటి రైతులు కూడా వాళ్ళు ఈ ఫాడరు ఏదైనా పశుగ్రాసాల పొలాల్లో పార్తీనే ఉంటే వాటిని కూడా నివారించుకోవడానికి ప్రయత్నం చేసి మరి పార్థీనే అన్ని నివారణ కార్యక్రమంలో అందరూ భాగస్సులు అవ్వడం ద్వారా ఈ ప్రజల ఆరోగ్యాన్ని పెంచుకోవడం కానీ పంటలు దిగుబడి పెంచుకోవడానికి కానీ అదేవిధంగా పాల నాణ్యమైన పాల ఉత్పత్తిని పొందడానికి కూడా అందరం కూడా సమిష్టిగా పనిచేసి ఈ పార్థీనే నివారణ వారోత్సవాల్లో అందరూ పాల్గొవలసిందిగా కోరుతున్నాను